సార్ ఇంకొకటి ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే ఇవాళ మన తొలి సీఎం కేసీఆర్ గారు ఒక మీటింగ్ పెట్టి నల్గొండ సమావేశం నల్గొండలో భారీ బహిరంగ సభ ఉండబోతుంది అంటున్నారు సో దేని మీద జరగబోతుంది అది ఎంపీ ఎలక్షన్సా ఇప్పుడు కేఆర్ఎంబీ మీద ఎట్లా ఎలక్షన్స్ సంబంధం లేదు ఈ మీటింగు ఇది నేను కూడా పేపర్లో చూశాను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మరి అప్పచెప్తే మంచిది కాదు ఫ్యూచర్ తెలంగాణకు మంచిది కాదని చెప్పేదానిపైన ఒక సెన్సిటైజ్ చేయడానికి అటు ప్రజల్ని ఇటు ప్రభుత్వాన్ని చేయడానికి పెట్టినటువంటి సభ ఇది ఇలాంటి సభలు మాకు కొత్త కాదు తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఇదే ఇలాంటి సభలే పెట్టాం మేము ఫ్లోరైడ్ నీళ్ళు నల్గొండ జిల్లా ప్రజలు తాగకూడదు ఫ్లోరసిస్ని నిర్మించాలని చెప్పి మేము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అడ్వకేట్స్తో మీటింగ్ పెట్టాం ప్రొఫెసర్ జయశంకర్ గారు విద్యాసాగర్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ దూరదర్శ వాళ్ళిద్దరు ఇప్పుడు చనిపోయారు వాళ్ళతోని జగదీష్ రెడ్డి గారు ఆ రోజు న్యాయవాది కోర్టులో సహోదర్ రెడ్డి గారు న్యాయవాది కోర్టులో మేమందరం వెళ్ళి వరంగల్ నుంచి వెళ్ళి కరీంనగర్ నుండి హైదరాబాద్ నుండి న్యాయవాదులు పోయి ఒక పోరాటం చేశాం నల్గొండలో ఈరోజు రేపటి మీటింగ్ ఎట్లయితే మరి నల్గొండ ప్రజలకి రంగారెడ్డి ప్రజలకి మైబూర్ నగర్ ప్రజలకి ఈ కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతుందో దాన్ని రావడం వల్ల ఈ పూర్వపు ఈ నాలుగు జిల్లాలు ఇబ్బంది అవుతాయి కాబట్టి మరి వాటి కోసం చైతన్యం చేయడానికి సెన్సిటైజ్ చేయడానికి ఇటు ప్రజల్ని అటు ప్రభుత్వాన్ని కాబట్టి ఈ మీటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి రాజకీయాలకు సంబంధించి ఒకసారి మాట్లాడితే బీఆర్ఎస్ పని అయిపోయింది ఇంకా బీఆర్ఎస్ ఓడిపోయింది ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నారు లోక్సభ ఎన్నికలలో మీకు ఇంకా సీట్లు రావు అని చెప్పి మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు సో ఇంకొక ఇన్సిడెంట్ కూడా మీకు జరిగింది పెద్దపల్లి ఎంపీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయింది సో బీఆర్ఎస్ ఎట్లా ఉండబోతుంది చూడండి ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం రాలేదు కాబట్టి అంటే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా కొన్ని ఉంటాయి రాజకీయ నాయకుడు రాజకీయాలు ఉండేవాడు కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ అమ్మ ఉన్నవాడే నిజమైన నాయకుడు అర్థమైందా కొంతమంది పోటీ చేయడానికి కూడా వెనక ముందు అవుతున్నారు అని అంటున్నారు మాకు అలాంటిది ఏం లేదు మా పార్టీలో కొంతమంది వాళ్ళు పో పోతున్నారు మొదటి నుండి ఉన్నవాళ్ళు పార్టీకి మా గ్రామ కార్యకర్త నుంచి చెప్తే ఎంపీ స్థాయి వారికి టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా పెట్టిన మొదటి రోజు రోజు నుంచి ఉన్నవాళ్ళు ఎప్పటికి ఉంటారండి అర్థమైందా ఎందుకంటే మేము ఆ రోజు ఎమ్మెల్యేలు అవుతాం అవుతాం మంత్రులు అవుతాం ముఖ్యమంత్రులు అవుతాం అని అనుకోలే మేము అదే నేను ఐ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ మాకు ఇప్పుడు వచ్చిందే చాలా గొప్ప కాబట్టి తెలంగాణ ప్రజల కోసమే పుట్టినటువంటి ఈ పార్టీ తెలంగాణ నిబద్ధతో తెలంగాణ అంశం పైన ఒక అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఈ పార్టీ నుండి పోరు సరే ఆ వెంకటేష్ గారు ఎంపీ కోసం అప్పుడు వచ్చారు మాకప్పుడు టికెట్ అతనికి ఇచ్చినారు మరి అట్లే పోయాడు సో ఇవన్నీ పాలిటిక్స్లో జరుగుతాయండి ఇండివిజువల్స్ పోతే కొంతమంది ఇంకా కూడా పోవచ్చు పోకపోవచ్చు అచ్చా పోయినా పోకపోయినా మేము ప్రతిపక్షంలో కూర్చోవాలి ఇప్పుడు వెంకటేష్ మాతో ఉంటే మేమైనా అధికారంలోకి వచ్చేది కదా ఆయన పోయినంత మాట కొంచెం వీక్ నేను ఐ వాంట్ బి వెరీ క్లియర్ కానీ ఇవాళ కేసీఆర్ గారు ప్రజల మధ్యలో ఉంటాడు ప్రజల సమస్యలు తీసుకుంటాడు పని చేస్తాడు ఇది వీక్ అయింది అని అనుకుంటారు కొంతమంది ఇది పదంతలు స్ట్రాంగ్ అవుతుంది నేను చెప్తున్నాను నేను అందుకోసం మొన్న చెప్పిన ప్రజాస్వామ్యంలోపట గెలుపు ఓటములు సహజంగా తీసుకోవాలి ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఎట్లయితే ఓటమి గెలుపుని ఎట్లా తీసుకున్నారో అట్లా తీసుకోవాలి రాజకీయ నాయకులు తర్వాత అధికారం ఉంటే ఒక విధంగా సేవ చేయచ్చు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇంకొక విధంగా సేవ చేయొచ్చు ఇప్పుడు నేను అడుగుతున్నా కదా ఇవాళ ఉత్తూరం బంగారం ఇవ్వాలి ఇవాళ మేమే కదా ప్రజల వైపు ఉండి కొట్లాడేది లేకపోతే ఐదు వందల రూపాయలు ఇలా బోనస్ ఇవ్వాలి ఇవ్వకపోతే కొట్టాడేది మేమే కదా తర్వాత మహాలక్ష్మి ప్రతి ఇంటికి ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి కదా హామీ ఇచ్చే నువ్వు ఓట్ వేసుకున్నావు కదా మేము వాళ్ళ వైపున కొట్టాడరు కదా రెండు వందల యూనిట్లు మాఫీ చేయాలి కదా నేను మాఫీ చేయను దానికి కుర్రీ పెడతా అంటే ఊరుకుంటాము మేము నువ్వు మా మేము గెలిచేటువంటి ప్రజలకు సేవ చేసి చాలా సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి మా పార్టీని ఓడిపోవడం గల కారణము నువ్వు ఇచ్చిన హామీలు కాబట్టి హామీల కోసం కొట్టడాల్సింది మేము కాబట్టి మాకు చాలా పని ఉన్నదండి టిఆర్ మా బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి చాలా పని ఉన్నది మాకు ఫుల్ చైతన్య పని ఉన్నది వచ్చే రోజు వీల్ ఎంజాయ్ ది పాలిటిక్స్ నేను చెప్తున్నా తెలంగాణ ప్రతిపక్ష హోదా కూడా చాలా గొప్ప పాత్ర ప్రజాస్వామ్య వ్యవస్థలు అప్పుడప్పుడు ఒక వరం కూడా కారణం ఏం తెలుసా అండి ప్రజల సమస్యలు సంపూర్ణంగా అర్థం చేసుకోవచ్చు నిజమైన కార్యకర్తలకు అవకాశాలు దొరుకుతాయి ఎదగడానికి కాబట్టి సరే ఇది మేము ఓడిపోయినాము నిరాశ నిస్ఫృహగా కొన్ని రోజులు ఉంటుంది సహజంగా కానీ ఇప్పుడు గట్టిగా ధీటుగా ధైర్యంగా ఈ ఉద్యమాన్ని ఎట్లయితే మేము పోరాటం చేసి తెలంగాణ సాధించడమో ఎట్లయితే పది సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేస్తామే అది చెప్పుకోవడం మేము ఫెయిల్ అయిపోయారు అర్థమైందండి ఏ వాళ్ళు విమర్శిస్తే వాళ్ళ లెక్కెంత అని చెప్పి కేసీఆర్ గారు అనడము మేము మాట్లాడము చాలా టీవీ లో కూడా మా వాళ్ళు పోకపోవడం మాట్లాడకపోవడం వాళ్ళు అబద్ధాలు చెప్పి 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 గూబల్స్ ప్రచారం అయిపోయింది నిజం నిలకడగా తెలుస్తుంది కాబట్టి తెలంగాణ ప్రజలకి అతి త్వరలో తెలుస్తుంది ఎవరు కరెక్టు ఎవరు రాంగ్ అనేది సరే ఈ ఒక్క అంశం క్లారిటీ ఇవ్వండి మీరు బీఆర్ఎస్ నాయకులు కానీ ఇంకా చాలా మీడియాలో వస్తున్న వార్తలు ఏంటంటే ఆరు నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోబోతుంది ఇది ఎట్లా వచ్చిన వార్త ఏంది అసలు బీఆర్ఎస్ నుంచి ఏంది వాయిస్ నిజమైన మేము కామెంట్ చేయమండి ఎందుకంటే మా పార్టీ తరఫున ముఖ్యంగా నేను ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పిచ్చిండ్రు వాళ్ళని పరిపాలించాలి వాళ్ళు కూలిపోవాలనుకుని ప్రతిపక్షాలు అనుకోవడం మంచిది కాదు ఫస్ట్ అలాంటి ప్రయత్నం కూడా చేయకూడదు మేము చేయం కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పిండు మనం ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఎవడరా ప్రభుత్వాన్ని బడగొట్టేది అని మాట్లాడటం వాళ్ళే బడగొట్టుకుంటారు మేము అవసరం ఎవడరా అంటే వాళ్ళే అడుకోవాలి బట్టి విక్రమార్కి అడగాలి మన బట్టి విక్రమార్కి భార్య అన్నది ఆమెను అడగాలి లేదా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అడగాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడగాలి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అడగాలి ఎవడరా అంటే వాళ్ళని మమ్మల్ని కాదు ఆయన అన్నది వాళ్ళని సరే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీటీమా బీజేపీ బీటీమా టిఆర్ఎస్ పార్టీ పైన ఈ నింద డే వన్ నుంచి వచ్చింది ఇది కొత్త కాదు నాకు అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా బీజేపీ ఎప్పుడు అంటేనే ఉంటారు అది ఇది కొత్త కాదు మేము పార్టీ పెట్టిన రోజుల్లో ప్రొఫెసర్ జయశంకర్ గారి ముందు చర్చించ జరిగింది ఆర్ఎస్యూ నుండి ఆర్ఎస్ఎస్ వారి దగ్గర కలుస్తామని చెప్పిన అట్టే కలిసినా మేము తెలంగాణ కోసం చెప్పేది రాజకీయాలు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని రెండు వేల నాలుగులో పోటీ చేస్తాం తెలుగుదేశంతో పోటీ పెట్టుకుని రెండు వేల తొమ్మిదిలో చేస్తాం రెండు వేల పద్నాలుగు నుంచి మేము ఎవ్వరితో కలవమని చెప్పి స్పష్టంగా ప్రకటన చేసి ఎన్నికల్లో ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుండి మేము ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకున్నామా పెట్టుకోలేదు పైపెచ్చు బీజేపీ కాంగ్రెసే కలిసి నేను పోటీ చేసిన కరీంనగర్ పార్లమెంటరీ కాన్సియస్ కానీ రెండు వేల పంతొమ్మిదిలో పున్నం ప్రభాకర్ గారికి డిపాజిట్ పోయింది పున్నప్రభాకర్ ప్రభాకర్ గారు అంత వీక్ క్యాండిడేట్ కాదు డిపాజిట్ పోయి అంత వీక్ క్యాండిడేట్ కాదని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి వేసుకున్నారు మధు యాస్కి గౌడ్ గారు ముప్పై ముప్పై ఐదు వేలు ఓట్లు వచ్చినాయి పార్లమెంట్ సీట్కి ఆయన అసలు క్యాంపెయిన్ చేయలేదు సో కాంగ్రెస్ అటు సరెండర్ అయింది బీజేపీ సౌత్ తెలంగాణ సరెండర్ అయింది ఎందుకు వాళ్ళకి ఏం ప్రయోజనం అంటే పైగా టీఆర్ఎస్ మీద వ్యతిరేకత సో అట్లా కలుసుకున్నారు వాళ్ళు కాబట్టి మేము ఎవరితో కలవలేదు మైండ్ ఇట్ మేము రెండు వేల పద్నాలుగులో ఒక రాజకీయ పార్టీగా తెలంగాణ సాధించిన రాజకీయ పార్టీగా రెండు వేల పద్నాలుగు నుండి మీరు కాంగ్రెస్తో గెలవలేదు బీజేపీతో గెలవలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు మా వాళ్ళు మా అంటారు కాబట్టి ప్రజలు తిరస్కరించారు మమ్మల్ని ప్రజలు మొన్న ఎన్నికల్లో మేము పని చేయనందుకు ఉడగొట్టలేదు ప్రజలు వాళ్ళు మాకంటే విపరీతమైన హామీలు ఇచ్చారు కాబట్టి ప్రజలు అటువైపు మళ్ళీ ప్రజల ఆశా జీవులు కాబట్టి నేననేది ఏంటంటే రానున్న రోజు పట అవల అమలు చేస్తాడా చేయడా అమలు చేయకపోతే ప్రజల వైపున మేము ఉంటాం కాబట్టి ప్రజల గుండెల్ని అద్దుకొని మేము పనిచేస్తాం కాబట్టి ప్రజల మనసులో మేము నిలబడతాం కాబట్టి వచ్చేది మా ప్రభుత్వం